వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్ మైదానంలో ఆసీస్తో తలపడనున్న జట్టులో ప్రస్తుతం ఐపీఎల్లో సిఎస్కే తరఫున చెలరేగుతున్న అజింక్య రహానేకు స్థానం కల్పించారు. భుజంగాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమవడం, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్గా విధ్వంసక ఇన్నింగ్స్తో జట్టు విజయాల్లో భాగమవడంతో రహానేను జట్టులోకి తీసుకున్నారు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రిజర్వ్ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ను తొలగించక తప్పలేదు. కేఎస్ భరత్ ప్రధాన వికెట్ కీపర్గా ఉంటాడు. రిజర్వ్ వికెట్ కీపర్గా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఆశ్చర్యకరంగా రాహుల్ను జట్టులోకి తీసుకున్నారు. అవసరమైతే అతను వికెట్ల వెనకాల బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. ఆసీస్తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ సారథ్యంలో తలపడనున్న జట్టు ఇదే. జట్టులో ప్రధాన బ్యాటర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఉంటారు. స్పెషలిస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉన్నత్గత్తులను కొనసాగించనున్నారు. వికెట్ వెనుకాల బాధ్యతలను కేఎస్ భరత్, కేఎల్ రాహుల్ మోయనున్నారు. ఆల్రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు అక్షర్ పటేల్, శాబ్దుల్ ఠాకూర్లపై సెలెక్టర్లు నమ్మకముంచారు.